యోనా వెళ్ళి గద్దింపుతో కూడినటువంటి హెచ్చరిక చేయగా అందరూ బాగుపడేసరికి యోనా ఎంత సంతోషించాలండి, యోనా ఎంత ఆనందించాలండి. యోనా వచ్చి యెహోవాతో ఏమంటున్నాడు తెలుసా? వారందరూ బాగుపడితే చూసి యోనా ఏమంటున్నాడో తెలుసా? నేను చావడం బెటర్, ఎందుకు చచ్చిపోవాలి యోనా? అంతమంది బాగుపడితే ఎందుకు చచ్చిపోవాలి? ఏమిటో కొంతమందికి ఇందాక నేను అన్నట్టుగా, ఎవరైనా బాగుపడితే అబ్బే అస్సలు మనస్సు కుదురుగా ఉండనే ఉండదు. వాళ్ళు ఆత్మీయంగా బాగుపడ్డారండి. పాపంలో జీవించేవాళ్ళు కాస్త ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని నమ్ముకున్నారండి. సంతోషించాల్సిన సేవకుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏడుపే ఏడుపో అంటే అర్థం ఏమిటంటే, ఈ అసూయ అనేది దయచేసి గమనించండి, సాధారణమైన మనుషులకు మాత్రమే అనుకుంటున్నారా? లేదండి, గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చేటటువంటి సందేశకులు కూడా కొంతమందిలో ఈ మాయరోగం ఉంటూనే ఉంటుంది. ఎవరైనా బాగుపడుతూ ఉంటే, ఏ సేవకుడైనా, ఏ సంఘమైనా, ఏ పరిచర్య అయినా వర్ధిల్లుతూ ఉంటే ఎందుకో చూడలేరండి, ఎందుకో సంతోషించలేరండి, ఎందుకో దేవుణ్ణి మహింపరచలేరండి. కారణం తెలుసా? మాయరోగం, అసూయ అనే మాయరోగం. ఎందుకు చెప్పు సహోదరి సహోదరుడా, ఎదుటివాడు బాగుపడితే అలా ఏడుస్తున్నావు? కాస్త మంచి వస్త్రాలు ధరిస్తే ఏడుస్తావు, బైక్ కానీ కారు కానీ ఇల్లు కానీ కొనుక్కుంటే ఏడుస్తావు, ఒక మంచి సంబంధం వాళ్ళ అబ్బాయికి కానీ వాళ్ళ అమ్మాయికి కానీ దొరికితే ఏడుస్తావు, పరీక్షల్లో మంచి మార్కులు వస్తే ఏడుస్తావు. అదే ఆత్మీయతలోకి వచ్చినట్లయితే ఒక మంచి సంఘం కడితే ఏడుస్తావు, సంఘం పెరిగితే ఏడుస్తావు. ఒకరోజు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము బెస్ట్ ప్రీచర్ అని చెప్పి నాకు అవార్డు ఇవ్వడానికి పిలిచారు. వెళ్ళినప్పుడు చాలామంది సేవకులు అక్కడ ఉన్నారు. ఓ పెద్ద ఆయన వచ్చి కూర్చున్నప్పుడు గబగబా వెళ్ళి వారికి నేను షేక్ హ్యాండ్ ఇవ్వబోతే ఇలా చూసి చేతి చేసుకున్నాడండి. ఏమిటి, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వాల? అప్పుడు కరోనా లేదు. ఒకవేళ కరోనా వైరస్ ఉంటుంది వేరే విషయం, ఇలాంటి వైరస్లు ఏమీ లేకుండానే అప్పుడు పాపం వైరస్ వచ్చేసింది దానికి. ఆ వైరస్ పేరేంటి చెప్పండి? కరోనా వైరస్ కాదు, ఏంటది? అసూయ వైరస్. చెయ్యి కూడా ఇవ్వలేదండి ఆయన. నాకు భలే బాధ అనిపించింది. ఇలాంటి చేదు అనుభవాలు నేను ఎదుర్కొన్నాను కాబట్టి సాధారణంగా బయట మీటింగ్స్కి వెళ్ళడానికి ఇష్టపడను. నేను వచ్చేంత వరకు వాళ్ళ ముఖాలన్నీ వెలిగిపోతా ఉంటే పొరపాటు నేను స్టేజ్ ఎక్కానంటే అంతే కరెంటు పోతుంది. నిజం, అప్పుడు దాకా వెలిగిపోతున్నా ముఖాలు కాస్త అంతే, ఇలా ఒకడు కూర్చుంటాడు, ఇలా ఒకడు కూర్చుంటాడు, అదేమిటో నాకు అర్థం కాదు. అసూయ, ఆ అసూయ ఏం చేస్తుందో తెలుసా? నీలో ఒక విధమైనటువంటి విరక్తిని తీసుకొస్తుంది, బతికుండగానే నిన్ను చంపేస్తుంది, నువ్వు చేయాల్సిన సేవ నువ్వు చేయకుండా చేస్తుంది, నువ్వు కలిగి ఉన్న పరిచర్యను నీకు కాకుండా చేస్తుంది. యోనా అంటున్నాడు, చాలు, చచ్చిపోతా, నన్ను చంపేసేయి. ఎందుకు చచ్చిపోతావు యోనా? నేను చూడలేకపోతున్నా. ఏం చూడలేకపోతున్నావు? వాళ్ళు అలా బాగుపడ్డావు, నేను చూడలేకపోతున్నా. అర్థమవుతుందా? మోషే అలసిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు కాబట్టి ప్రభువా చాలు ప్రభువా నా వల్ల కావటం లేదు ప్రభువా అన్నాడు. దేవుడు సమాధానం ఇచ్చాడు. అనారోగ్యాన్ని బాధ అనారోగ్యాన్ని భరించలేక, భార్య యొక్క మాటలు తట్టుకోలేక యోబు అన్నాడు, నా మనవి ఆలకించి ఒక్క దెబ్బ కొట్టినను చంపేసే ప్రభు అన్నాడు. దేవుడు యోబు యొక్క మనసు తెలుసు కాబట్టి దేవుడు యోబును స్వస్థపరచటమే కాకుండా రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అటువంటి పరిస్థితి గుండా వెళుతున్నట్లయితే నా ప్రభు నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు అన్నం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు చేస్తూ వస్తూ ఉన్న పాపములను మానేయటానికి? ఆనాడు నినివే పట్టణస్తులు వారు చేస్తూ వచ్చిన పాపాన్ని మానేశారండి.
వారికి రావాల్సిన శిక్షను కూడా దేవుడు నిలిపివేశాడండి. ఇక నుంచి అయినా నేను యథార్థంగా జీవిస్తా, పరిశుద్ధంగా జీవిస్తా, పవిత్రంగా జీవిస్తా, నిరాశ నిస్పృహకు తావివ్వకుండా జీవిస్తా, నా ప్రభువుకే నాకున్న ప్రతి పరిస్థితిని చెప్పుకుంటా అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా?